నా పేరు స్వాతి. రీసెంట్గా వచ్చిన డిఎస్సి రిజల్ట్స్లో నాకు సిద్దిపేట డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. నాకు టెట్లో 117 మార్క్స్ వచ్చాయి. అందరికీ తెలుసు మనకి కంటెంట్కి అకాడమీ బుక్స్ చదవాలి. 6th టు ఇంటర్ సెకండ్ ఇయర్ అకాడమీ బుక్స్. మీరు ఏ సిరీస్ ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా కూడా ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ మాత్రం ఫాలో అవ్వాలి. 6th క్లాస్ నుంచి 6th 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాట్నీ జువాలజీ ఈ బుక్స్ అన్నీ చదవాలి. ఇంటర్ కూడా చాలామందికి చదవాలా వద్దా అనేది ఒక డౌట్ ఉంటుంది, బట్ చదివితేనే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్లస్ మనకు చాలా యూజ్ అవుతుంది. స్టార్టింగ్ నేను ఈ ఎగ్జామ్ రాయడానికి ఆలోచించినప్పుడు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఇలాగే ఇలా యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేస్తూ అలా చూసినప్పుడు నాకు అసలు చాలా కరెక్ట్ వీడియో మనకి వాట్స్ బిహైండ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. మీరు జస్ట్ యూట్యూబ్లో వాట్స్ బిహైండ్ అని కొట్టండి, మీరు క్లిక్ చేయగానే మీకు సార్ ఛానల్ వస్తుంది. అది కిరణ్ సార్ ఛానల్. ఎందుకు చెప్తున్నానంటే కంటెంట్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఓన్లీ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఒకటే కాదు, నేను అకాడమీ బుక్స్ తరువుగా చదివాను కానీ ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒక టాపిక్ ఉంటే దాన్ని ఎలా మనము గ్రిప్ వచ్చేలాగా చదవాలి, ఎంత రివైజ్ చేయాలి, లైన్ టు లైన్ ఎలా చదవాలి అనేది మనకు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ మనకి వాట్స్ బిహైండ్ ఛానల్లో కిరణ్ సార్ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. సో నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయో ఆస్పిరెంట్స్కి చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు అనవసరంగా మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి ఇన్స్టిట్యూట్స్కి, బట్ మీ ఓన్గా కూడా కొంతమంది వెళ్ళలేకపోవచ్చు జాబ్స్ చేసుకుంటూ లేదంటే చిన్నపిల్లలు ఉండడం వల్ల. నేను మనకి యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. కిరణ్ సార్ కంటెంట్కి అయితే మీరు ఇంకా వేరేది అసలు చూసుకోరక్కర్లేదు. మీకు వాట్స్ బిహైండ్ ఛానల్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి సార్వి, మోటివేషన్తో సహా మంచి గైడెన్స్, ఎన్నిసార్లు రివైజ్ చేయాలి. నేనైతే 10 to 12 hours చదివానండి, ఒక 5 months ప్రిపరేషన్ నాది. అందులో 3 months అయితే చాలా ఎక్కువ ప్రిపరేషన్ చేశాను, ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. నాకు ఏ డౌట్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందండి, బుక్స్ కంటిన్యూస్గా చదువుతుండడం వల్ల చదవలేకపోవచ్చు. అప్పుడు మధ్యలో ఈ సార్ వాళ్ళ వీడియోస్ మనకు చాలా యూజ్ అవుతాయి. లేదా ఒక టాపిక్ బుక్లో చదివిన దానికంటే మీరు ఈ వీడియో చూడడం వల్ల ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకా అసలు ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఈ డిఎస్సి రాయలేరు, వాళ్ళకి మెటీరియల్స్ ఉండవు అనే ఒక అపోహ ఉంది. అలాంటి అజంప్షన్స్ అన్నీ తీసేసేయండి పక్కకి. ఎందుకంటే కిరణ్ సార్ మనకి వీడియోస్ నేను ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నానంటే బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో అన్ని వేస్లో మనకి గైడెన్స్ ఇస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ప్రాపర్ ప్లాన్, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని డేస్ ఉంటే ఎన్ని డేస్ ఉన్నాయి ఎగ్జామ్కి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు సార్ గైడెన్స్ చాలా ఉంటుంది. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ ఖచ్చితంగా సార్ వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఇది ఏదో ఛానల్ ప్రమోషన్కి కాదు, జెన్యున్గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. నాకు ర్యాంక్ వచ్చాక అప్పటి వరకు సార్తో నేను అసలు కాంటాక్ట్లోనే లేను. నాకు ర్యాంక్ వచ్చాక సార్ నంబర్ సెర్చ్ చేసి వీడియోస్లో నేనే సార్కి థ్యాంక్స్ అని చెప్పాను. ఈ వీడియో కూడా చాలామందికి యూజ్ అవుతుంది. నాలాగే ఎంతోమంది సెర్చ్ చేస్తుంటారు కంటెంట్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు అన్నీ క్లారిఫై అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మన ప్రిపరేషన్ అయిపోయాక ఎన్నిసార్లు చదివినా బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అది వేస్ట్ అవుతుంది. మనకి సర్ యాప్ ఉంటుంది, సర్ యాప్లో కూడా మనకి సిరీస్లు ఉంటాయి, కోర్సెస్ ఉంటాయి. నేనైతే లాస్ట్ ఒక 1 week ముందు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకున్నాను. అసలు ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది మన ప్రిపరేషన్ సరిపోతుందా, ఇంకా ఏ లెవెల్లో అడుగుతారు ఎగ్జామ్, ఎంత స్టాండర్డ్లో ఉంటుంది, ఇంకా మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి. చాలా తరో ప్రాక్టీస్ అనేది మనకు అవుతుంది.
ఆ సిరీస్ నాకు బాగా యూజ్ అయింది. నేను 8th, 9th, 10th క్లాసెస్ సిరీస్ పర్చేజ్ చేసుకున్నాను. అందులో ఒక్కొక్క టెస్ట్లో ఒక 20-30 టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అదే అసలు అంటే ఇంకా చాలా హై లెవెల్ క్వశ్చన్స్ అవి. ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి బీఎస్సీ స్కోర్ చేయడం, కంటెంట్ స్కోర్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. సో వ్యూయర్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు వేటి గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఓన్గా చదువుకోండి, బుక్స్ ప్రిపేర్ అవ్వండి, ఈ వీడియోస్ చూడండి, కిరణ్ సార్ వీడియోస్ చూడండి, వాట్స్ బిహైండ్ ఛానల్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది.